14 టెంపుల్స్ వరకు నిర్మాణం చేయడం కోసం ఒక ప్రణాళికని తయారు చేసుకుని మా డిపార్ట్మెంట్ పరంగా దగ్గర దగ్గర 1060 టెంపుల్స్ మొత్తం 26 జిల్లాలకు సంబంధించి గ్రామాల వారీగా అన్ని డిసైడ్ చేశాం. అలాగే ఇది కాకుండా ఒక 330 టెంపుల్స్ సమర్సత్వ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ సంస్థ చేయడానికి ముందుకొస్తే వారి ద్వారా కూడా కొన్ని టెంపుల్స్ నిర్మాణం చేయడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది దీంట్లో కాంట్రాక్టర్ ఎవరు ఉండరు, దీనికి సంబంధించి ఏ రకమైన జిఎస్టీ కానీ ఇంకోటి కానీ లేకుండా ఈ 10 లక్షల రూపాయలు ఏదైతే మనం నిధులు ఇస్తున్నామో దీంట్లో 8 లక్షల వరకు కూడా టెంపుల్ నిర్మాణానికి ఉపయోగిస్తాం. 2 లక్షల రూపాయలు ఆ టెంపుల్కి సంబంధించిన విగ్రహాలు, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే విగ్రహాలన్నీ కూడా ఫ్రీగా తిరుమల తిరుపతి నుంచి ఇచ్చేలాగా, మిగిలిన విగ్రహాలన్నీ కూడా శిలా విగ్రహాలన్నీ కూడా తిరుమల తిరుపతిలోనే 25% రాయితీ మీద ఇచ్చి ఆ నిర్మాణం పూర్తి చేసే దిశగా ఇవన్నిటికీ ఇప్పుడు ఏ జిల్లాలో ఉన్న మా డిపార్ట్మెంట్ అధికారులు లేకపోతే టెంపుల్కి సంబంధించిన ఇంజనీరింగ్ స్టాఫ్లు అందరికీ కూడా డిప్యూట్ చేసి ఇవన్నీ కూడా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ 1060 టెంపుల్స్ని 1 సంవత్సర కాలంలో పూర్తి చేసేలాగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి కొంత అడిషనల్గా ఎగ్జిక్యూషన్ను సూపర్వైజన్ చేయడానికి ఏఈ స్థాయి అధికారులు అవసరమైతే కాంట్రాక్ట్ బేస్ మీద కూడా తీసుకుని ఈ పెద్ద ఎత్తున ఈ దేవాలయాన్ని కూడా పూర్తి చేసేలాగా తలపెట్టాం. అలాగే ఏ గ్రామంలో అయితే ఎవరు అక్కడ గ్రామ పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి మీరు ఇచ్చే 10 లక్షలు కాకుండా అవసరమైతే మేము 2 లక్షలు 3 లక్షలు అయినా కూడా మా గ్రామస్తులందరం కూడా కలెక్టివ్గా చేసుకుంటామని వస్తే పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షను ఒక టైప్ డిజైన్ ఏదైతే ఒక టైప్ డిజైన్ మేము ఫైనలైజ్ చేసినాం ఆ డిజైన్ ప్రకారం ఆలయాన్ని నిర్మాణం చేసి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడిని రోజు కూడా ఆరాధించుకునే అవకాశాన్ని ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చే ఏర్పాటు చేశాం. అలాగే మన దేవాలయానికి సంబంధించి కొన్ని కొన్ని వార్తలు ఇవాళ మన కనకదుర్గ ఆలయానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు మన దినపత్రికల్లో రావటం జరిగింది. దానికి సంబంధించిన ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని దాని మీద ఏమి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది కూడా నేను రివ్యూ చేసి దానికి సంబంధించిన అన్ని యాక్షన్స్ కూడా తీసుకున్న ఆవిడ ఏవే యాక్షన్ తీసుకున్నదో మీకు పత్రికాముఖంగా ప్రెస్ నోట్ రూపంలో అందరికీ రిలీజ్ చేయమని చెప్పాం. ఎక్కడ ఏ రకమైన నెగ్లిజెన్స్ లేదు, జరిగిన దానికి సంబంధించి దానికి బాధ్యులైన వాళ్ళ మీద ఎక్కడ నెగ్లిజెన్స్ జరిగినా చిన్న పొరపాటు పెద్ద పొరపాటు అన్న ఏముండదు అని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. చిన్న పొరపాటు పెద్ద పొరపాటు అన్నది మీరు నిర్ణయించే చిన్న పొరపాటు అవ్వదు లేకపోతే పెద్ద పొరపాటు ఉండదు. ఎవరు అసైన్ చేసిన వరకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదని నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద మిగిలిన దాని మీద ఇనిషియేషన్ ఏం చేశారన్నది మీకు ప్రెస్ నోట్ రూపంలో ఈవో గారు మీకు అందిస్తారు. లాస్ట్ టైం ఒక ఏసీబీ వాళ్ళు ఏదో అక్కడ తనిఖీలు చేసినప్పుడు కొంతమంది ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారనో లేకపోతే కొంతమంది
వీళ్ళు ఐడెంటిఫై చేసిన దాన్ని మళ్ళీ వెరిఫై చేసినప్పుడు అది నిజం కాదని తేలిందని ఒక రిపోర్ట్ 15 మంది మీద ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఒక 5-6 మంది మీద ఒక ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ కాబట్టి ఎటువంటి తప్పు చేయలేదన్నది నిర్ధారణ అయింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యత కాబట్టి ఆవిడ ఆవిడ చర్యలు తీసుకోవాల్సిన అధికారిని కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే కాబట్టి ఆవిడ ఎవరెవరి మీద ఏమి చర్యలు తీసుకుంటుంది, ఎవరెవరు ప్రమేయం లేదని నిర్ధారించింది అన్నది మీకు ప్రెస్ నోట్ రూపంలో మీకు అఫీషియల్గా ఇస్తారు.